ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా 2023 సంవత్సరం అంతా కాపాడి 2024 సంవత్సరము జనవరి 1వ తారీఖులోనికి దేవుడు మనం తీసుకుని వచ్చాడు. మీకు మీ కుటుంబాలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ మిమ్మల్ని దేవుని యొక్క వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమైన తండ్రి, మా దేవా, మీ నామానికి వందనాలు. మమ్మల్ందరినీ, మా కుటుంబాలను, మా రాష్ట్ర ప్రజలను మీరు కాపాడి 2024 సంవత్సరంలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ మొదటి నెల మొదటి దినమున మీ పాదముల యొద్ద మేము చేరి ఉండగా నాతో మాతో మీరు మాట్లాడండి, వాక్యముల నుంచి మమ్మల్ని బలపరచమని, మా రాష్ట్రానికి మా దేశానికి మీరు తోడుగా ఉండండి. ప్రియ ప్రభు, ఈ దినము మొదలుకొని ఈ సంవత్సరాంతము వరకు మీ సహాయం అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుడు తన బిడ్డలకిచ్చేటువంటి నూతన వాగ్దానాన్ని గురించి దేవుని యొక్క లేఖనముల నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసున్న వేద భాగములో నుంచి ఈరోజు నేను మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ప్రభునామమున నేను ఎంతో ఇష్టపడుతున్నాను. హగ్గీ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని దేవుని వాక్యం చదువుకుందాం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరుపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను పళ్ళించకపోయిన గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ప్రభునందు ప్రియులరా, దేవుడు తన బిడ్డలకి ఇచ్చే వాగ్దానం, ఈ క్రొత్త సంవత్సరములో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అంటే, ఇంతకుముందు మీకు ఆశీర్వాదము లేదు, ఇంతకుముందు మీ పంట మీ చేతికి రాలేదు, ఇంతకుముందు మీరెంతో నష్టపోయిన్నారు, ఇంతకుముందు మీకు సరైనటువంటి అభివృద్ధి లేదు. అయితే ఈ 2024 సంవత్సరంలో దేవుడు తన వాక్యము ద్వారా మనకిస్తున్న వాగ్దానము ఏమిటి అంటే, ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను అని దేవుడు ఆయన మనకి వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథములో ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు తన బిడ్డల కొరకు ఆయన వ్రాయించి పెట్టాడు. ఈ వాగ్దానము ఈ 2024 సంవత్సరము ఈ జనవరి 1వ తారీఖున మన ప్రియ ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఏమిటి అంటే, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు తన బిడ్డలమైనటువంటి యొక్క మనకి ఒక గొప్ప వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మలను ఆశీర్వదించదను. 2023 సంవత్సరంలో నీకు ఆశీర్వాదము లేదేమో, 2023 సంవత్సరంలో నీకు సరైనటువంటి యొక్క ఫలము లేదేమో, దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వింటే, నీవు నాకు లోబడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని, ఈ మొదటి దినము మొదలుకొని, ఈ మొదట నెల మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియులరా, దేవుడు తన బిడ్డలకి వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు. ఒకరోజు దావీదు అనేటువంటి భక్తుని గురించి నాతాను అనేటువంటి ఒక ప్రవక్తను పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదును, దావీదు యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదించాలని నేను అనుకుంటున్నాను, దావీదికి నేను తోడుగా ఉంటాను, దావీదికి నా కృప తోడుగా ఉంచుతాను, దావీదును నేను బహుగా ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి దేవుడు పంపుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడి దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా,
దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు, నీ బిడ్డలను దీవిస్తానంటున్నాడు, నీ బిడ్డలను సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు, నీ గర్భమున పుట్టిన బిడ్డలు ఇదిగో రాజులవుతారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడని నాతాను ప్రవక్త దేవుని వాగ్దానాన్ని పట్టుకుని వచ్చి దావీదుకి తెలియచేసినప్పుడు, ఆ వార్త విన్నప్పుడు దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నట్టున్నాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి, ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించడానికి నేను ఎంతటి వాడనయ్యా, నేను అనుకున్న దానికంటే నువ్వెక్కువగా నీవు నన్ను ఆశీర్వదిస్తున్నావని చెప్పి దేవుని సన్నిధిలో దావీదు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈ 2024 ఈ మొదటి దినమున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. దేవుడికి ఏదంటే ఇష్టమో తెలుసా? ఆశీర్వదించటము ఆయనకి ఇష్టమండి. తన పిల్లలను, తన యొక్క బిడ్డలను ఆశీర్వదించటం దేవుడికి ఇష్టము అనేటువంటి విషయాన్ని మనము దేవుని బిడ్డరా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన బిడ్డలను దీవిస్తాడంటండి. అయితే దేవుడు మనల్ని దీవించాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం మనం జీవించాలి. దేవుని బిడ్డరా, 2023 ఒకవేళ చెడులో ఉన్నా, ఒకవేళ నువ్వు బలహీనతలో ఉన్నా, వాటిని విడిచిపెట్టి 2024 నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ జీవితం కలిగి ఉంటే గనక నిత్యముగా ఆయన ఆశీర్వదిస్తాడండి. 115వ కీర్తనలోనికి మనం వెళ్ళినప్పుడు 115వ కీర్తనలో ఓ చక్కటి మాట దావీదు భక్తుడు అక్కడ తెలియచేస్తాడు. చూడండి, దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినప్పుడు 13వచనాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందామండి. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అనే మాట మనం చూస్తున్నాం. చిన్నపిల్లలేమి పెద్దవారేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు హగ్గయి గ్రంథములో ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఇదిగో ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈ కొత్త సంవత్సరంలో దేవుడు తన బిడ్డలమైనటువంటి మనకిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పొందుకోవడానికి కొరకు మనము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని యొక్క మాట విని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగినట్లయితే నిశ్చయముగా దేవుడు మనలను, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని దేవుని బిడ్డలారా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నీవు దేవుడువు గనుక నీ మాట సత్యము, నువ్వు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నటికీ అట్లునే నిలిచి ఉంటుంది అని చెప్తాడు దావీదు భక్తుడు. అవునండి, దేవుడు దీవిస్తే ఆ దీవెన మన కుటుంబాల్లో నిలిచి ఉంటుంది, ఆ దీవెన మనకి తృప్తినిస్తుంది, ఆ దీవెన మనకి దేవుని బిడ్డలారా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను అని చెప్పి నీవు నీ జీవితంలో ఆశీర్వాదము లేకుండా ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి కొరకు ఆయన సన్నిధిలో నీవు భయభక్తులు కలిగి నీవు ప్రార్థన చేస్తూ విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఉంటే గనుక నిశ్చయముగా దేవుని దగ్గర నుంచి నువ్వు మేలు పొందగలవు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను, మీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మనను మర్చిపోయే దేవుడు కాదండి, ఆయన మనను విడిచిపెట్టే దేవుడు కాదండి. నిశ్చయముగా దేవుడు మనలను ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మనను ఆశీర్వదిస్తాడు. మనను మర్చిపోకుండా మనలను, మన బిడ్డలను దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి మనము దేవుని యొక్క లేఖనాన్ని చదువుదామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును
నియమించును. దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములు మనం చూస్తున్నప్పుడు ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చంట తన బిడ్డలకంట మితి లేకుండా వృద్ధిని ఆయన కలగచేస్తాడంట, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. రెండవది ఆయన వృద్ధులోనికి తీసుకుని వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మొదటి వాగ్దానము ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానంటున్నాడు. రెండవ వాగ్దానము ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి నేను కలగచేస్తాను అంటున్నాడు. మనం వృద్ధులోనికి రావాలండి, మనము వృద్ధులోనికి రావాలి. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించి వృద్ధులోనికి తీసుకొస్తాడండి. అంతకంతకు వృద్ధులోనికి దేవుడు తీసుకొస్తాడు. మనము అంతకంతకు వర్ధెలాలండి, అంతకంతకు వర్ధెలాలి, ఆధ్యాత్మికంగా వర్ధెలాలి. ఆధ్యాత్మికంగా మనం వర్ధెలుతున్నప్పుడు ఆ తర్వాత దేవుడు మనను శారీరకంగా కూడా ఆయన మనను వర్ధెలంప చేస్తాడు. వర్ధలింప చేసేటువంటి దేవుడు, వృద్ధులోనికి తీసుకుని వచ్చేటువంటి యొక్క దేవుడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. ఇది దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానము. ఈ 2024 సంవత్సరములో నీవు ఆశీర్వాదాలు పొందుకొని నీవు బహుగా అభివృద్ధి చెందాలని దేవుని యొక్క హృదయ అభిలాష. అందుకే దేవుని బిడ్డలారా, మనము దైవికమైన ప్రేమలో అభివృద్ధి మనం చెందాలి, మనము విశ్వాసములో మనం అభివృద్ధి చెందాలి. ఒకరోజు యేసు ప్రభు వారి శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మా విశ్వాసమును అభివృద్ధి పరుచున్నాయన అని చెప్పి వారు ప్రభుని అడిగారండి. దేవుడు వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేశాడు. మనము విశ్వాసములో అభివృద్ధి చెందాలి, దేవుని యొక్క ప్రేమలో మనము అభివృద్ధి చెందాలి. ఈ 2024 సంవత్సరంలో ఒకరి పట్ల ఒకరు మనము ప్రేమ కలిగి ప్రేమను పంచుతూ ఆ ప్రేమను మనము అభివృద్ధి చేసుకోవాలంట, ప్రేమలో మనం వర్ధెలుతూ ఉండాలంట. గనుక దేవుని యొక్క వాక్యమును మనం చూసినప్పుడు పరిశుద్ధతలో మనం వృద్ధిలోనికి మనం రావాలండి. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధతను మనము అభివృద్ధి చేసుకోవాలి, పరిశుద్ధతను సంపూర్తి మనం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇది మొదలుకొని మితి లేకుండా నేను వృద్ధి కలగచేస్తాను అని చెప్పి దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము వృద్ధి చెందాలండి, మనము వృద్ధులోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ప్రతి కుటుంబం అనుకుంటుంది, నేను అభివృద్ధి చెందాలి, నా బిడ్డలు అభివృద్ధి చెందాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు వర్ధెలాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు కదా. పరలోకమునందు మన తండ్రి మనం ఆశీర్వదించబడాలని, మనం వృద్ధులోనికి రావాలని ఆ పరలోకపు తండ్రి ఎంతో ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధానములో మనము వృద్ధి చెందే వారంగా మనం ఉండాలని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములోకి మనం వెళ్ళినప్పుడు మనము ఇంక ఏ విషయంలో అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు 84 కీర్తన 7 వచనాన్ని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. 84 కీర్తన 7 వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఈ లేఖన భాగములో కోరాకు కుమారులు తెలియచేస్తున్నారు ఏమనంటే, వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. అవునండి, రోజు రోజు మనము బలాభివృద్ధి మనం చెందేవారంగా ఉండాలి, బలవంతులంగా మనం ఉండాలి అని చెప్పి దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, వారు ప్రయాణము చేయుదురు. ఎక్కడికి ప్రయాణం చేస్తారంట? వారు ప్రతి వారు దేవుని యొక్క సన్నిధిలో, సియోనులో దేవుని సన్నిధిలో వారు కనబడతారంట. ఈ 2024 సంవత్సరములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంవత్సరానికి 52 వారాలు కదా. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు బలం పొందుకుని, ఆత్మ బలము పొందుకుని, నీవు నీ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నువ్వు ఆరాధన చేయాలని చెప్పి దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవచన గ్రంథములో మనం చూస్తూ
ఇచ్చినప్పుడు అక్కడ అంటాడు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను, ఇదిగో సియోను కొండ మీద మేము దేవునికి సూచనలుగా ఉన్నామని వారు వచ్చి సాక్ష్యం చెప్తారంట. కుటుంబం అంతా కూడా బలం పొందుకుని, కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధన చేయాలి. 52 వారాల్లో నీవెక్కడ కూడా తప్పుపోవటానికి వీలు లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో కనబడినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు దేవుడు తన బలముతో మనల్ని నింపుతాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు నా దేవుడు అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము బలాభివృద్ధి పొందాలి. ఆ తర్వాత అంటాడు, మనమంట బలాభివృద్ధిని పొందుకుని ఆ తర్వాత వంశ అభివృద్ధిలోనికి మనం రావాలి అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మన వంశాలు అభివృద్ధి చెందాలండి, మన బిడ్డలు వంశ అభివృద్ధి చెందాలి అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. మీరు నిర్గమ కాండము 1:21 చూస్తే ఆ భాగములో మంత్రసానులు అనేవారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారంట. గమనించండి, ఇస్రాయేల్ యొక్క ప్రజలు 75 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఆ 75 మందినంట దేవుడంట వారిని బహుగా ఆశీర్వదించాడండి, బహుగా దేవుడు దీవించాడండి, బహుగా అభివృద్ధిపరిచాడు. అయితే పుట్టినట్టుక వారందరూ కూడా వారికి మగపిల్లలు పుడుతున్నప్పుడు వారు అభివృద్ధిని చూచి ఫరో అసూయపడ్డాడు. వీళ్ళు బానిసలకు ఇక్కడికి వచ్చారు, ఇంతగా ఆశీర్వదించబడ్డారు, ఇంతగా వంశాభివృద్ధి చెందుతున్నారు. శత్రువులు ఒకవేళ మన మీదకి ఇద్దరికి వస్తే వీరు వాళ్ళతో కలిసి మనతో యుద్ధం చేస్తారేమని చెప్పి ఫరో అసూయతో ఒక భయంకరమైన ఆజ్ఞ జారీ చేశాడు. ఇస్రాయేల్ యొక్క ప్రజలలో స్త్రీలు గర్భవతులై వారు డెలివర్ అవుతున్న టైంలో మగపిల్లడు పుడితే చంపామని చెప్పి రాజు ఆజ్ఞ ఇస్తే మంత్రసారులంట దేవునికి భయపడి ఇస్రాయేల్ యొక్క ప్రజలకి కీడు చేయలేదండి. అందుకు దేవుడు ఆ మంత్రసారులు కూడా దీవించి వారి వంశాలని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డ, నీవెవరికి హాని చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా, ఎవరి మీద అసూయ పడుకోకుండా నీవు యథార్థమైన మనసుతో ఉంటే యథార్థత కలిగిన నీ వంశాన్ని దేవుడు దీవిస్తాడు, యథార్థత కలిగిన నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, అసూయ అనేది పుట్టుకోకుండా ఉండాలి, కానీ పుడితే ఆ మనుషుణ్ణి ఊరకే ఉండనివ్వదండి, ఏదో ఒక కీడు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకు ఈ 2024 సంవత్సరము ఈ జనవరి 1వ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు, అసూయను వదిలిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో భయపడి నువ్వు భక్తి కలిగి యథార్థంగా ఉంటే నీ వంశాన్ని దేవుడు మందల వలె అభివృద్ధి చేస్తాడు, మందల వలె దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఇది మొదలుకొని ఆయన బలాభివృద్ధినిస్తాడంట, వంశాభివృద్ధినిస్తాడు, నీ కుటుంబానికి దేవుడు అభివృద్ధినిస్తాడు. నువ్వు అభివృద్ధిని పొందుకోవాలని ఈరోజు దేవుని సేవకుడిగా కోరుతున్నాను. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యములు 9:21 వెళ్ళినప్పుడు అక్కడ భక్తుడు చక్కటి మాట తెలియచేస్తాడండి. అపోస్తుల కార్యములు 9:31 ప్రభు యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కావున యూదయ గలలయ సమరయ దేశములందంతట సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. చూచారండి, ఆయన బలాభివృద్ధినిచ్చాడు, వంశాభివృద్ధినిచ్చాడు, ఇప్పుడు క్షేమాభివృద్ధిని దేవుడు ఆయన ఇస్తున్నాడు. క్షేమాభివృద్ధి, మనము క్షేమముగా ఉండాలి. ప్రతివారం కోరుకునేది అదే కదా, క్షేమము కలిగి ఉండాలి. ప్రియా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ 2024 సంవత్సరం నీ కుటుంబానికి క్షేమము కలగాలని, నీ బిడ్డలకి క్షేమము కలగాలని, నీ వంశానికి క్షేమము కలగాలని, ఆంధ్ర రాష్ట్రానికి క్షేమము కలగాలని, భారతదేశానికి క్షేమము కలగాలని,
తెలుగు ప్రజలందరికీ క్షేమము కలగాలని మనసార కోరుకుంటున్నాను. నేను క్షేమాభివృద్ధి, క్షేమాభివృద్ధిని దేవుడిస్తాడంట. ఆ క్షేమాభివృద్ధిని మనం కలిగి ఉండాలండి. ఎవరైనా మనకు కనబడితే ఏమని అడుగుతాం? క్షేమముగా ఉన్నారా అని అడుగుతాం. మన క్షేమము దేవుని చేతిలో ఉంది. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు క్షేమముగా ఉండాలి, సౌఖ్యముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడు క్షేమాభివృద్ధి. దేవుడు క్షేమాన్నిస్తాడు. నేను ఎప్పుడు దేవుని ఒక వాక్యంలో నుంచి ఇష్టపడేటువంటి ఒక వాగ్దానంలో మరొక వాగ్దానం ఏంటంటే, యోబు గ్రంథములో భక్తుడు పలుకుతాడండి, చాలా అద్భుతమైనటువంటి ఒక మాట పలుకుతాడండి. అద్భుతమైనటువంటి ఒక మాట ఏంటంటే, యోబు గ్రంథం 36లో ఎలోహు అనేటువంటి ఒక వ్యక్తి యోబుని గురించి మాట్లాడుతూ 11వ వచనంలో అంటాడు, 10 నుంచి ఒకసారి చదువుతానండి. ఉపదేశం వినుటకాయ వారి చెవిని తెరవజేయును, పాపం విడిచి రండి ఆజ్ఞ ఇచ్చను. వారు ఆలకించి ఆయన సేవించిన తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఎంత గొప్ప మాట అండి. పాపానంట విడిచిపెట్టి రాగలిగినప్పుడు, యవనస్తులారా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాపమును విడిచిపెట్టి వచ్చి దేవుని మాట విని దేవునినంట సేవించిన ఎడల, అంటే ఆరాధించిన ఎడల, ఘనపరిచిన ఎడల, పూజించిన ఎడల, మహిమపరిచిన ఎడల తమ దినములు క్షేమముగా. ఈ 2024వ సంవత్సరం ఈ మొదటి దినము మొదలుకొని 365 రోజులు నీకు క్షేమము కలగాలి అంటే నువ్వు దేవుని ఆరాధించాలి, దేవుని యద్దకు రావాలి, దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు, దేవుని కృపను పోగొట్టుకోవద్దు, దేవుని యొక్క సహవాసము భక్తుల యొక్క సహవాసానికి దూరం కావద్దు, దేవుని యొక్క సహవాసములోనికి భక్తుల యొక్క సహవాసములోనికి నువ్వు వచ్చి ఆరాధన చేయగలిగితే నీ దినములు క్షేమముగా, నీ సంవత్సరములు సుఖముగా నువ్వు వెళ్ళబుచ్చుతావు అన్నాడు. గనక దేవుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలండి. రెండోది, నేను మిమ్మలను మితి లేకుండా వృద్ధులకు తీసుకొస్తాను, బలాభివృద్ధిలోనికి తీసుకొస్తాను, వంశవృద్ధిలోనికి తీసుకొస్తాను, క్షేమాభివృద్ధిలోనికి మిమ్మలను తీసుకుని వస్తాను. దేవుడు క్షేమమును అనుగ్రహిస్తాడంట అండి. క్షేమాభివృద్ధిలోనికి మనము రావాలని ఆ ప్రియ ప్రభు ఆశపడుతున్నాడు. నీవు, నీ కుటుంబం క్షేమముగా ఉండటానికి, నీవు, నీ బిడ్డలు క్షేమముగా ఉండటానికి నిశ్చయముగా నువ్వు దేవుని సందుకు వచ్చి దేవుని ఆరాధించు, దేవుని ఆరాధించు. సామెతల గ్రంథంలో కూడా మరొక చక్కటి మాట ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని యొక్క వాగ్దానం చూద్దామండి. మనము సామెతల గ్రంథము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 1-2 వచనాలు ఒక్కసారి మనం చదువుకుందామండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. సొలొమోను గారు మాట్లాడుతూ ఈ సామెతల గ్రంథములో చక్కటి మాటలు రాశాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను అంట హృదయపూర్వకంగా మనం గైకుంటేనంట అవి దీర్ఘాయువు. దేవుడు మీకు దీర్ఘాయువును అనుగ్రహించునుగాక. సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని మీకు కలగజేయును అంటాడు. శాంతి, మనశ్శాంతి దేవుడు తన బిడ్డలకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు మీ కుటుంబాలకి శాంతి సమాధానాన్ని కలగచేయాలని సేవకుడిగా నేను నిండారుగా దీవిస్తూ ఈ మాట పలుకుతున్నాను. సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. ప్రియ దేవుని బిడ్డలారా,
మూడవ మాట మనం చూస్తే 121వ కీర్తన 8వ వాక్యాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. 121వ కీర్తన 8వ వచనం, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. 7వ వచనం, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎంత గొప్ప వాగ్దానమండి, ఎంత గొప్ప వాగ్దానమండి. డిసెంబరు ఆఖరిలో మా చర్చికి వచ్చేటువంటి సహోదరుడు తిమోతి అనేటువంటి ఒక సహోదరుడు ఒక మాట చెప్పాడండి. ఆ మాట వినగానే చాలా వేదన అనిపించింది. వాళ్ళ అన్నయ్య ఫ్రెండు చిన్నప్పటి నుంచి కలిపి చదువుకున్నారంట. ఇద్దరు పిల్లలు, పాప బాబు. అయితే భార్య భర్తలు ఇద్దరూ ఊరు వెళ్ళి వస్తూ ట్రైన్ దిగి పట్టాలు దాటి వెళదామని చెప్పేసి వెళుతున్నారంట. ఆయన పైకి ఎక్కేశాడు. ఈ లోపల ఆమెని రామంటూ ఉండగా పక్కనున్న వాళ్ళు ఒక శబ్దం చేశారంట, ట్రైన్ వచ్చేస్తుంది మీరు త్వరగా దిగేయండి అని చెప్పి. ఈ లోపల కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే అన్నారో కంగారు పడి పక్క ట్రాక్ మీదకి వెళ్ళిపోయారంట. ఆ ట్రాక్ మీద నుంచే వచ్చిందంట ట్రైను. రాగానే భార్య భర్తలు ఇద్దరు స్పాట్లో తమ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ ఇద్దరు బిడ్డలు అమ్మా నాన్న లేనటువంటి వారు అయిపోయారంట. ఆ మాట విన్నప్పుడు ఎంత వేదనో చూడండి. దేవుడు మన ప్రాణాన్ని కాపాడతాడంటండి. మీరు గమనించండి, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మనము ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మరలా వచ్చేటప్పుడు నా రెండు చేతులు జోడించి కోరుతున్నాను మిమ్మల్ని. మనల్ని కాపాడేవాడు దేవుడు, ఇశ్రాయేల్ ప్రజలను కాపాడేవాడు కునుకుడు నిద్ర పోడు అని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడి ఉన్నదండి. ఆయనే మన రాకపోకల్లో తోడుగా ఉండి కాపాడేవాడు, ఆయనే మన ప్రాణాన్ని కాపాడేవాడు, ఆయనేనండి. అందుచేత మనను కాపాడేటువంటి యొక్క దేవుడు. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఇంకా ఏమని వ్రాయబడిందో తెలుసండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు చాలా చక్కటి మాట 125వ కీర్తన 2వ వచనములో కూడా ఏమనుందంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజల చుట్టూ, గమనించారా? ఇది మొదలుకుని యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా, ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. గనక దేవుని బిడ్డలారా, ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసండి? కీడు పొంచి ఉన్న లోకములో మనము ప్రయాణం చేస్తున్నాం. కీడు పొంచి ఉన్న లోకములో ప్రయాణం చేస్తున్నటువంటి మనము ప్రార్థన లేకుండా మనం వెళ్ళకూడదండి. అందుచేత ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇదిగో నేను ఇక్కడ నుంచి పనాలు స్థలానికి వెళుతున్నానయ్యా, పనారు ఊరు వెళ్తున్నానయ్యా, పనాలు ప్రాంతానికి వెళుతున్నానయ్యా, నీ సన్నిధి నాతో ఉంచయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. మోషే అని దేవుడు అన్నాడు, ప్రజలను తీసుకుని నీవు కనానికి వెళ్ళమంటే ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను తీసుకుని వెళ్ళమంటున్నావు, నాతో ఎవరు వస్తారు? నీ సన్నిధి నాతో రాకపోతే నన్ను ఇక్కడ నుంచి వెళ్ళని వద్దయ్యా, నీ సన్నిధి నాతో ఉండాలయ్యా అని కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఉంటే, దేవుడు తోడుగా ఉంటే దేవుడు అన్నీ ఇస్తాడు, దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఏ లోటు రాదు, దేవుడు తోడుగా ఉంటే నన్ను కాపాడతాడని మోషే భక్తుడు గ్రహించి, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఎక్కడి నుంచి పంపించొద్దన్నప్పుడు నా సన్నిధి నీతో వస్తుంది అని చెప్పాడు. అవునండి, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు దేవుడు మనను కాపాడుతాడండి. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకోకుండా తన ప్రజలను కాపాడిన దేవుడు ఈరోజు కూడా మనలను కాపాడటానికి ఆ మహనీయుడు సమర్థుడు.
ఇది మొదలుకొని నీ రాకపోకల్లో యందు యెహోవా నిన్ను కాపాడును. నీ రాకపోకలు, నీ రాకపోకల్లో